బద్దకస్తుడు వ్యవసాయం నారాయణ అమిత బద్దకస్తుడు వాడికి ఎంత బద్ధకమో తన సమర్థతపై అంత నమ్మకం వాడి తండ్రి సంవత్సరం పొడుగున కష్టపడుతుంటే వాడు మాత్రం రచ్చబండ దగ్గర చేరి కోతలకు వస్తుండేవాడు నువ్వు కూడా తోటివార్ల వ్యవసాయంలో నీ తండ్రి కాస్త సాయం చేయరాదట్రా నీకు వ్యవసాయం చేయించడం వస్తుంది నీ తండ్రి కాస్త విశ్రాంతి దొరుకుతుంది అని ఎవరైనా పెద్దవాళ్ళు మందలిస్తే నారాయణ ఏసడింపుగా వ్యవసాయం కోసం అలా సంవత్సరం పొడుగున కష్టపడాలంటే తాతయ్య నేను వ్యవసాయం చేయించానంటే ఇంట్లో నుంచి కాలు కదపకుండా మీకంటే తక్కువ ఖర్చుతో పంట తీయగలను అనేవాడు తాను ఇంట ఉండగా తన కొడుకు బద్ధకం వదలదని గ్రహించిన వాడి తండ్రి ఒకనాడు పొలం పనులో నారాయణకి అప్పు చెప్పి ఒక సంవత్సరం పాటు తీర్థయాత్ర చేసి తిరిగి వస్తానని వెళ్ళిపోయాడు తాము ఎంత సులువుగా వ్యవసాయం చేయించగలడో చూ చూపే అవకాశం నారాయణకు వచ్చింది అంతలో నారు పోసే తరుణం కూడా వచ్చింది అంత చిన్న పనికి తాను స్వయంగా పొలం వెళ్ళాలా అనుకుని నారాయణ పొరుగునే ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళి చూడు రామయ్య మామ నారు మడి చల్లబోతున్నావు గనక కాస్త నా విత్తనాలు కూడా చల్లిపెట్టు కావలసిన విత్తనాలు తీసుకుని మా పాలేరు వస్తాడు నువ్వు విత్తనాలు చల్లితే వారు నారు బాగా వస్తుందని నానంటూ అంటూ ఉంటాడు అన్నాడు రామయ్య నారాయణ వంక ఎగాదిగా చూసి అలాగే లేడు ఈ మాత్రం ఇంతగా చెప్పాలా నీకంటే సాయం కావలసి నీకు ఇంకేం సాయం కావాలన్నా చెప్పు తప్పకుండా చేస్తాను అన్నాడు ఆ విధంగా నారాయణకు నారుమడి వేసే బాధ తప్పింది వాడు తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు నారు పెరిగి నాట్లు వేసేటప్పుడు కూడా నారాయణ పొలం ఛాయలకు పోనవసరం లేకుండా రామయ్య నాట్లు కూడా వేయించాడు కలుపు తీసేటప్పుడు నారాయణ పాలేరే కూలీలను ఆ పని పూర్తి చేయించాడు ఒకరోజు ఉదయం ఎరుకలవాడు వచ్చి నారాయణకు దండం పెట్టి ద్వారా ఏటా తమ పొలంలో నేనే ఎలకలు పడుతూ ఉంటాను రేపు వెళ్ళి ఎలుకలు పెట్టమ పట్టమంటారా అని అడిగాడు ఎలక్కి ఎంత తీసుకుంటావు అని నారాయణ వాడిని అడిగాడు అందరితో పాటు ఇవ్వండి అందరూ ఎలక్కి నాలుగు నాలుగు అణాలు ఇస్తున్నారు అన్నాడు ఎలక్కి మూడు అణాలు చొప్పునిస్తాను అన్నాడు నారాయణ మర్నాడు వాడు అరవై రెండు చచ్చిన ఎలుకలను తెచ్చి నారాయణకి చూపించి ఎలుకకి మూడేసి అణాల చొప్పున పట్టుకుపోయాడు పోతూ పోతూ వాడు కుప్ప మార్పిడికి వస్తానని మాట ఇచ్చాడు అందరూ నాలుగే సణాలు ఇస్తుంటే తాను మూడే సణాలు ఇచ్చి ఇలుకలు బాధ వదిలించుకుని డబ్బు ఆదా చేసుకున్నందుకు నారాయణ తనను తాను అభినందించుకున్నాడు ఒకరోజు నారాయణ రచ్చబండ నుంచి ఇంటికి వస్తూ ఉంటే పొరుగు రైతు కనకయ్యను పలకరించి నాయన పైరుకు తెగులు పడుతోంది ఒకసారి మందు చల్లించడం మంచిది తొందరలోనే ఆ పని చూడు అన్నాడు నారాయణ వెంటనే కనకయ్యతో నువ్వెప్పుడు మందు చల్లిస్తావో చెప్తే నేను అప్పుడే చల్లిస్తాను అన్నాడు నేను రేపు పొద్దున్నే చల్లిస్తున్నాను కావాలంటే నువ్వు కూడా రా అన్నాడు కనకయ్య నారాయణ కొంచెం తడపటాయిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా ఒక చిన్న సాయం చేయగలవా కనకయ్య రేపు పొద్దునే నాకు చిన్న పని తగిలింది అనుకోకపోతే నా పొలానికి కూడా మందు చెల్లించబడుతు ఇప్పుడు డబ్బిస్తాను అన్నాడు ఆ మాత్రం సహాయం చేయడానికి కనకయ్య సంతోషంగా ఒప్పుకుని డబ్బు తీసుకున్నాడు కోతలు కోసి కుప్ప వేయటం కూడా నారాయణ పొలం వెళ్లకుండానే జరిగిపోయింది ఈ మాత్రం వ్యవసాయం కోసం అందరూ ఎంతకింత హైరా పడతారో నారాయణకి అర్థం కాల వాడికి తన సమర్థతతో అప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది కుప్ప నోర్చడానికి రామయ్య కనకయ్య ఎరుకలవాడు నారాయణ పాలేరు దగ్గర ఉంటామన్నారు మార్పిడి రోజైనా తన పొలం కేసు తొంగి చూడకపోతే బాగుండదని బద్దకాన్ని ఎలాగో వదిలించుకుని బాగా తెల్లవారుజాముని లేచి పొలం బయలుదేరాడు నారాయణ పొలాల్లో ఇంకా చీకటి ఉండగానే మార్పిళ్ళు ప్రారంభం అయ్యాయి కానీ నారాయణ తన పొలం చేరేసరికి అక్కడ ఇంకా పని మొదలు పెట్టలేదు అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు నారాయణ పక్కనే చాటుగా ఆగి వాళ్ళ మాటలు వినసాగాడు ఒరే బల్లి దొరికాట్రా నీకు అతడి ధర్మవాణి నాకు ఈ ఏడు నారుమడి ఖర్చు శ్రమ తప్పాయి నాకు కావలసిన నారు కూడా అతని చేతనే పోయించి వారు నారు పీ పీకే కూలీ నాట్లు వేసే కూలీ కూడా అతని చేతనే పెట్టించాను నువ్వే మాత్రం చేసుకున్నావురా అని రామయ్య నారాయణ పాలేరుని అడిగి అడుగుతున్నాడు వాడు ఇక్లిస్తూ నేను మిగిల్చుకున్నది ఏ పాటికి లేండి పదేసి మంది కూలీలను పెట్టి పదిహేను మందిని పెట్టానని చెప్పాను అన్నాడు నా పైరుకి చీట మందులు కొనడానికి నా చేతిలో దమ్మిడి లేదు అంతలో మనవాడు గుర్తొచ్చాడు మందు చెల్లించావా నారాయణ అంటే నన్ను చెల్లించమని నన్నే చెల్లించమని డబ్బిచ్చాడు గొప్ప బదగస్తుడు కదా వాడి పుణ్యం అని నా పైరుకు మందు చల్లుకున్నాను అన్నాడు కనకయ్య పక్కపక్క నవ్వుతూ అయ్యా నేను కూడా చేసి చేసిన పని చెప్తే పోతుంది రోజంతా నలుగురు పొలాల్లో ఎలుకలు పడితే అరవై రెండు దొరికాయి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని మొత్తం ఎలకలన్నీ తీసుకెళ్ళి తమ పొలంలో దొరికాయండి అంటే నమ్మేశాడు ఆయన అంతా ఎలక్కి పావులా ఇస్తుంటే తను మూడన్నాలకు బేరం వేసి డబ్బు ఆదా చేశానని సంబరపడ్డాడు కానీ నిజంగా ఆయన చేదులో దొరిని పదేలుకలే అన్నాడు ఎరుకలవాడు మనం కూడా పని ప్రారంభిద్దామా అన్నాడు రామయ్య తొందరే ఉంది మరో గంటాకి మొదలెడదాం అన్నాడు కనకయ్య చాటు నుంచి ఈ మాటలన్నీ విన్న నారాయణ గుండె జారిపోయింది మరుసటేడు వాడు తండ్రికి తీసిపోకుండా వ్యవసాయం పనులు చేసి దాని బద్ధకానికి స్వస్తి చెప్పాడు